అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా? బూరెలు, బొబ్బట్లు. మరి మనకు ఉగాది పండగ వచ్చేస్తుంది కదా అండి, మరి మనం పండగ రోజు చేసుకునేటువంటి ఉగాది పచ్చడి ప్లస్ బొబ్బట్లు చేసుకుంటాం. మరి ఆ బొబ్బట్లు మనం మెత్తగా గోధుమ పిండితో చేసుకోవడం అండి. దాదాపుగా మైదా పిండితో చేసేస్తారు కదా అందరూ, అలా కాకుండా గోధుమ పిండితో మెత్తగా ఒక వేలుతో చుంచితేనే చుంచే విధంగా ఎట్లా వస్తాయో మరి ఈ వీడియోలో చూసేద్దాం. మరి మా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆ ప్రెస్ చేయండి. పక్కనే ఒక స్టీల్ బావల్ ఉంది కదా అండి, ఆ గిన్నెతో నేను ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకున్నాను. అందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసాను. ఫస్ట్ కొన్ని వాటర్ కూడా వేసేసుకున్నానండి ఆల్రెడీ. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి. మన చపాతీ పిండి మాదిరిగా కాకుండా కొంచెం లూజ్గా వచ్చే విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా ముద్దగా చక్కగా వచ్చేసింది. అందులోనే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి కలర్ చాలా బాగా వస్తుంది. ప్లస్ కరిగించిన నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకి బూరెలకు మంచిగా పిండి అనేది మెదగాలి. మంచిగా ఎంత మంచిగా మెదిగితే అంత మంచిగా బూరెలు పొంగుతాయి, ప్లస్ మెత్తగా వస్తాయి. చూడండి, ఇట్లా రావాలి మనకు పిండి. చక్కగా వచ్చేసింది మెత్తగా. చేతికి అంటుకోకుండా, బౌల్కి అంటుకోకుండా చాలా మెత్తగా కలుపుకోవాలండి. అంటుకున్నట్టయితే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఒక 1-2 అవర్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు తీసుకుందాం. ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాం కదా, 1/4 కప్పు, అదే కప్పుతో 1/4 కప్పు శనగపిండి తీసుకొని బాగా ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఒక 1 అవర్ పాటు మనం శనగపప్పును నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి అదే వాటర్తో ఉడికించుకోవాలండి. పప్పుని చక్కగా ఇట్లా పలుకుండే విధంగా మనం ఇట్లా ప్రెస్ చేస్తే పలుకుండే విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన పప్పుని ఇట్లా వడగట్టుకోవాలి, నీరు లేకుండా వడగట్టుకోవాలి. నీరు అట్లనే ఉంచినట్టయితే మనకి చాలా మెత్తగా బూరలు అనేటివి కరెక్ట్గా రావు. ఇవి వడబోసిన నీటిని కూడా మనం చారులో కానీ పప్పులో కానీ లేదా మనం ఏ కర్రీ వండుకుంటే ఆ కర్రీలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఆ వాటర్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను మరలా అదే కుక్కర్లో వేసి ఈ పప్పు దువ్వతో మెత్తగా చేస్తున్నానండి. మనము ఇలా కాకుండా మిక్సీలో కూడా మెత్తగా మిక్సీ చేసేసుకోవచ్చు. నేను ఉడకబెట్టిన టైంకి ఏంటంటే మా ఇంట్లో పవర్ పోయింది, అందుకే నేను దీంతో కుస్తీ పడుతున్నాను. పప్పు అయితే చక్కగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/4 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకున్నట్లయితే మనకి బూరెలు చాలా స్వీట్గా వస్తాయి. ఇప్పుడు బెల్లం ఇందులో 1 కప్పు బెల్లం మనం ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చక్కగా పూర్ణం అనేది దగ్గర పడేంత వరకు మనం స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలండి. ఇట్లా లూజ్గా ఉన్నా కూడా మనకు బూరెలు అనేటివి కరెక్ట్గా రావు. చక్కగా దగ్గర పూర్ణమంతా దగ్గరకు వచ్చే వరకు మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి. అంటే గిన్నె నుండి ఆ కుక్కర్ నుండి పూర్ణం అనేది విడిపోవాలి, అంటుకునేలా ఉండకూడదు. ప్లస్ ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. మనకేంటంటే పూర్ణం అనేది బౌల్కి ఎక్కువగా అతుక్కోదు. పూర్ణం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని బాగా చల్లారనివ్వాలి. పూర్ణం త్వరగా చల్లారడానికి నేను కుక్కర్లో నుండి పూర్ణాన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా మనకు కావలసిన సైజులో ముద్దలు చేసి పెట్టేసుకోవాలి. కొంచెం మనకు చేతి కంటుకోకుండా ఉండడానికి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను నేను. మళ్ళీ నెయ్యి బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకు కావలసిన సైజులో చేసి ముద్దలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకుని పూర్ణాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపిన గోధుమ పిండి ఉంది కదా అండి, చక్కగా నానిపోయింది 1 అవర్లో. మనము పూర్ణం ఎంత సైజులో అయితే తీసేసుకున్నామో అంతే సైజులో గోధుమ పిండిని తీసుకోవాలండి.
పిండి ముద్దని ఇప్పుడు మనము ఒక మంచిగా హోల్ వచ్చే విధంగా ఇట్లా లోతుగా చేసుకోవాలండి. లోతుగా చేసుకొని అందులో ఇప్పుడు మనం పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఈ ముద్దగా చేసుకున్న పూర్ణం ఉంది కదా అండి, ఆ పూర్ణం ఇందులో పెట్టేసుకొని చక్కగా దాన్ని క్లోజ్ చేయాలి. పూర్ణం కనిపించకుండా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం మొత్తం క్లోజ్ చేసి ముద్దలాగా చేసుకున్నాం కదా. ఈ ముద్దని ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఈ ముద్దని పలుచగా ప్రెస్ చేసుకోవాలి వేళ్ళతో ఇట్లా. లేదు మనకి ఇట్లా కష్టంగా అనిపిస్తుందంటే ఈ కవర్ మీద ఇంకో కవర్ వేసి ఈ రోటీ చపాతి లాటించే కర్రతో కూడా మనం చేసుకోవచ్చు. నేను పెనం పెట్టేసుకున్నానండి. పెనం వేడయ్యాక ఈ బూరెను తీసి పెనం మీద వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేస్తే మనకు బూరెలు అనేటివి ఇంకా చాలా మెత్తగా బాగా వస్తాయి. మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని కూడా మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకొని బాగా కాల్చుకోవాలి. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇందాక నెయ్యితో చేసుకోవడం చూసాం కదా, మరి ఇవే బూరెలు మనం చపాతీలు చేసుకున్న విధంగా పిండితో, గోధుమ పిండితో ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇట్లా రెండు వైపులా డిప్ చేసుకొని చక్కగా వేళ్ళతో ప్రెస్ చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ చేసుకోవాలి. మనం ఎంత పలచగా అంటే అంత పలచగా చేసుకోవచ్చు. ఇంత చక్కగా బూరెలు రావాలంటే ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. పిండిని మంచిగా కలుపుకోవాలి. బాగా అంటే పిసుక్కోవడం, ఎక్కువ పిసుకాలి పిండిని. ప్లస్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి, లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసుకొని చక్కగా పిండి మెదిగే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 1 hour 2 hours పిండిని అయితే నానబెట్టాలి. అట్లా చేసుకొని పూర్ణం కూడా నేను చూపించిన విధంగా చేసినట్లయితే బూరెలు అనేటివి మీకు చక్కగా వస్తాయి. అంటే బూరెల నుండి పూర్ణం బయటికి రావడం అట్లాంటివి జరగవు. ఎట్ట చేయరాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని చూసుకుంటూ చక్కగా చేసుకోవచ్చండి. మరి బూరెలు అయితే రెడీ అయిపోయాడండి. చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ బూరెలను మనం 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పూర్ణం అనేది చాలా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాం మనము. లేదంటే బెల్లం పాకంలో మంచిగా స్టవ్ మీద చక్కగా ఉడికించుకొని పూర్ణం అనేది దగ్గర పడే విధంగా చేసుకున్నాం కాబట్టి చక్కగా మీకు 15 days వరకు స్టోర్ అయి ఉంటాయి.